విశాఖ షిప్పింగ్ హార్బర్ సందర్శించి అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రమాదంలో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామన్నారు. బాధితులు వేటకు వెళ్లేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఈ ఘటనలో కుట్రకోణం ఉంటే తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రమాదంపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించడంతో హార్బర్లో ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు వైవి సుబ్బారెడ్డి. పోర్టు, స్టీల్ ప్లాంట్ పోలీసులు వేగంగా స్పందించారని, లేదంటే ఆయిల్ ట్యాంకర్ల నుంచి ముప్పు ఉండేదని తెలిపారు. సీఎం జగన్ మానవతా దృక్పథంతో స్పందించారని తెలిపారు. బోటు ఖరీదు 30 నుంచి 50 లక్షల వరకు ఉన్నప్పటికీ అందులో 80% ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. పరిహారం గతం మాదిరిగా ఆలస్యం కాకుండా త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. విశాఖ నగరంలో ఫిషింగ్ హార్బర్ దగ్గర జరిగిన ఘోర అగ్ని ప్రమాదం వల్ల చాలా ఆస్తి నష్టం జరిగింది. సుమారుగా 25 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. అంత పెద్ద ఆస్తి నష్టం జరిగినా సరే అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫిషరీస్, మా నాయకులు, స్థానిక శాసనసభ్యులు, మా నాయకులు అందరూ అప్రమత్తంగా అర్ధరాత్రి అయినా సరే స్పాట్కు వచ్చి మంటలను ఆర్పేయడానికి చేసిన కృషి వల్ల ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా కాపాడగలిగామంటే మనందరం కూడా ఎంత నష్టం జరిగినా సరే ఆ విషయంలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా కాపాడుకున్నామంటే ప్రభుత్వము, అధికారులు అందరూ చేసిన కృషి వల్లే ఇది సాధించుకోగలిగామని చెప్పి తెలియజేసి, ఎందుకంటే ఈ అగ్ని ప్రమాదం జరుగుతున్న పక్కనే దాంట్లో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, వాళ్ళ స్టాక్స్ ఉన్నాయి, ఫిషింగ్ కావాల్సిన అన్ని పనిముట్లు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు అన్నీ అగ్నిలో పేలిపోయినా సరే దీని పక్కనే ఉన్న ఆయిల్ ట్యాంకర్ల మీదకి అగ్ని మంటలు వ్యాపించకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పెద్ద విపత్తు నుంచే కాపాడుకోగలిగాము. ఎందుకంటే ఆ పక్కనే ఉన్న ఆయిల్ ఏదైతే బోట్స్కి ఆయిల్ సప్లై చేసి, ఫిషింగ్ బోట్స్కి ఆయిల్ సప్లై చేసే దానికోసం ట్యాంకర్స్ ఉన్నాయో ఆ ట్యాంకర్స్ కానీ, పైప్ లైన్ కానీ పక్కనే ఉన్నా కూడా మంటలు దానికి జోలికి పోకుండా సమర్థవంతంగా పోర్ట్ ట్రస్ట్ అధికారుల సహకారంతో, స్టీల్ ప్లాంట్ అధికారుల సహకారంతో, నావెల్ వాళ్ళ సహకారంతో మనం ఈ మంటలను అదుపు చేయటంలో చాలా సమర్థవంతంగా చేయగలిగామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికే గౌరవ ముఖ్యమంత్రి గారు జరిగిన సంఘటనపై నిన్ననే అధికారులతో క్షమించి వాళ్ళకి ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మత్స్యకారులకి వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్సులు ఉన్నాయా, ఇన్సూరెన్సులు లేవా అనే వాటిపై ఆలోచించకుండా ఉదారంగా వ్యవహరించాలి అని మనం అధికారులకు ఆదేశించటమే కాకుండా పూర్తి స్థాయిలో మంటల్లో దగ్ధమైపోయిన 36 బోట్స్కి 80% వరకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళు మళ్ళా వాళ్ళ జీవనోపాధి కొనసాగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించడం జరిగింది. అందులో ఇక్కడికి వచ్చినాక కొంతమంది మత్స్యకార సోదరులు, బోట్ యజమానులు కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అవన్నీ వాళ్ళకి క్లారిఫై చేయడానికే ప్రభుత్వం తరఫున వాళ్ళకి పూర్తిగా అభయం ఇచ్చి మేము అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పటానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే 80% అన్నారు ముఖ్యమంత్రి గారు. గత ప్రభుత్వంలో కూడా 6 లక్షలు ఉదు తుఫాన్ అన్నప్పుడు 6 లక్షలు ఇస్తామని చెప్పి కొంతమందికే ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక తుఫాన్ వచ్చినప్పుడు కూడా కొంత ఇస్తామని చెప్పి కొంతమందికే ఇచ్చారు అని వాళ్ళకు ఉన్న అపోహల్ని తొలగించడం కోసమే మీ సమక్షంలో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. 20 లక్షలు కానివ్వండి బోటు, 40 లక్షలు కానివ్వండి, 50 లక్షలు కానివ్వండి, 60 లక్షలు కానివ్వండి, ఎంత ఖరీదైన ఉన్న బోటు తగలబడి మంటల్లో అవుతయిందో ఆ దానికి ప్రయత్నమయంగా ఎంత బోటు కొనుక్కుంటారో దాంట్లో 80% ప్రభుత్వమే భరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ 36 బోట్లు దగ్ధమైపోయిన బోట్లు కాక 9 బోట్లు పార్షియల్గా మంటల్లో దెబ్బతిన్నాయన్నారు. ఆ వాటికి కూడా ఏ మేరకు అవసరమైతే రిపేర్లకి అమౌంట్లు, ఏ మేరకు రిపేర్లకు అవసరం అవుతాయో అయి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.